ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. మీకెంతగానో ఇష్టమైనటువంటి వ్యక్తులకి కొన్ని పదవుల్ని కట్టబెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సిఫార్సులు చేయడానికి, రికమెండేషన్లకి ఎంతగానో ఉత్సాహాన్ని కనబరుస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అధికంగా ఖర్చు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీ తాహతకు మించి, మీ స్తోమతకు మించి కొంతమంది అడిగే విధంగా ఉండటము, ఆయా నేపథ్యంలో పలుమార్లు ఆలోచించుకొని ఏది ఏమైనప్పటికీ భుజానున్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి, మన పని మనం చేద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. మీ వాళ్ళ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. దూరపు బంధువుల నుండి కీలక సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీరు కొన్ని కార్యక్రమాలను మొదలు పెట్టాలనుకున్నట్లయితే అందులో తరచుగా ఆటంకాలు ఏర్పడటం, ఏదో ఒక విధమైనటువంటి ఇష్యూస్ ఏర్పడటం, తాత్కాలికంగా ఆ పనులు పోస్ట్ పోన్ చేసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం లేక ఉద్యోగం కోల్పోయి అవస్థపడుతున్న వారికి రాబోయే రోజుల్లో వచ్చే ఉద్యోగాలలో కూడా అపశృతులు ఎదురవ్వడము, అనుకున్న స్థాయిలో అనుకున్న విధంగా ఉద్యోగాలు దక్కక చేజారిపోతున్నటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. లివర్కు సంబంధించి, యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మరింతగా పెరగడము చికాకు కలిగించే అంశంగా మారుతుంది. స్వల్పమైనటువంటి అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక అనారోగ్యాలకి వాటిల్లే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. అనుకున్న విధి విధానంగా ఒకనొక కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. సంపూర్ణ ఘనంగా చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పలువురితో పరిచయాలు పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. బంధువులతో కలయిక ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు, ఆసక్తి కనబరుస్తారు. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అడ్వాన్సులు తీసుకొని గాని ఏ ఆర్డర్ని భుజానికి ఎత్తుకోవద్దు. మనకెంతో తెలిసిన వాళ్లే, నమ్మకస్తులే, రెగ్యులర్ కస్టమర్స్ అయినప్పటికీ కూడా వ్యాపారం వ్యాపారమే, స్నేహం స్నేహమే. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు స్వల్పమైన ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. వెళ్ళిన చోట చదవలేకపోతున్నామేమో, మనం నెగ్గలేమేమో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాల గురించి ఇంట్లో వారితో మాత్రమే చర్చించండి. వాళ్ల పూర్వకంగా మీరు ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. బయటకు వెళ్ళి మనం నెగ్గితేనే కదా ప్రపంచంలో మనం నెగ్గగలిగేది. కేవలంగా కాలేజీకో హాస్టల్కు వెళ్ళటానికే మనం ఎంతగానో ఆలోచించి భయపడి ఇంటికి వెనుదిరిగితే రేపొద్దున మనం బయటికి వెళ్ళి ఎలా బతకగలుగుతాము? ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా మనం నేర్చుకోవడానికి, మనం ఎదగటానికి అన్నట్టుగా దాన్ని ఆ విధంగా మలిచి మీ యొక్క జీవితంలో ముందడుగు వెయ్యండి. అన్ని విధాలుగా బాగుంటుంది. రొటీన్ లైఫ్లో ఎదుగుదల ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు కాలభైరవుడి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేరపాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థికంగా పురోగతి లేని వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. గుగ్గిలం పొడితో ధూపం వేయండి.